ఎర్రమంట వస్తుంది బాగా, చూసారు కదా ఎలాగొస్తుంది. గ్యాస్ కూడా ఇష్టం చూసారు కదా. ఇప్పుడు ఎలాగొస్తుంది అన్నమాట, బ్లూ మంట వచ్చేస్తుంది. అందరికి హాయ్ అండి, అందరు బాగున్నారా? అందరు బాగుండని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు విష్ణు శ్రీలోక్స్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే స్టవ్ గ్యాస్ పోయి బాగా చేయాలి. గ్యాస్ స్టవ్ నువ్వు తడపడం మాకు అర్థమైందా, నీ పిచ్చలు పొడి ఇలా చేయ మాకు. గ్యాస్ పొయ్యి అయితే అంటే గ్యాస్ పొయ్యి రిపేర్ చేసే వీడియో అయితే ఇంతకుముందు పెట్టాము. గ్యాస్ పొయ్యి పెద్ద మంట వచ్చేది, సిమ్లో వచ్చేది పెట్టాము. కొంతమంది కామెంట్ ఏం చేశారంటే గ్యాస్ పొయ్యి అయితే ఎర్రమంట వస్తుందన్న, మసి వస్తుంది, అది ఎలా క్లియర్ చేయాలి అని అడిగారన్నమాట. కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు. అంటే ఎర్రమంట రాకుండా ఈ వీడియోలో అంతా కూడా మీకు చూపించబోతున్నాను. అంటే ఈ పొయ్యి ఎందుకు ఎర్రమంట వస్తుంది, దానివల్ల గ్యాస్ కూడా ఎక్కువ వేస్ట్ అవుతూ ఉంటుంది. మీకు ఎర్రమంట వస్తే గ్యాస్ ఎక్కువ వేస్ట్ అవ్వటం, పోతే గిన్నెలకైతే మసి పట్టడం అలా జరుగుతూ ఉంటుంది. దానివల్ల మీకు అంటే ఎర్రమంట రాకుండా ఇప్పుడు బ్లూ మంట ఎలా రావాలో ఈ వీడియోలో అంతా కూడా చూపిస్తాము. ఎక్కడ స్కిప్ చేయకుండా కరెక్ట్గా చూడండి, ఓకేనా? ఏం సరే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వెలిగించి చూపించింది మంట ఎలాగొస్తుంది అని. అంటే మీకు ఎర్రమంట వస్తుంది పోతే మసి పడుతుంది అని చెప్పారు కదా. ఒకసారి వెలిగించి అగ్గిపొల తీసే, చూసారా ఎలా ఎర్రమంట వస్తుంది బాగా, చూసారు కదా ఎలాగొస్తుంది. గ్యాస్ కూడా ఇష్టం, గ్యాస్ ఎక్కువ శాతం వేస్ట్ అయ్యిద్ది. ఇంకోటి ఏంటంటే మీకు గిన్నెలన్నీ మసి పడుతూ ఉంటాయి, అది కాకుండా ఎర్రమంట అనేది కూడా రాకూడదు అన్నమాట. పొయ్యికి అనేది గ్యాస్ స్టవ్ అనేది కింద వస్తుంది చూసారా, బ్లూ మంట అలా రావాలి పైన కూడా, ఓకేనా? ఇప్పుడు ఇదంతా కూడా ప్రాసెస్ మీకు చూపిస్తాను, ఎర్రమంట రాకుండా ఎలా ఉంటుంది ఎలా చెయ్యాలి అనేది, ఓకేనా? సో ఫ్రెండ్స్ ఈ వీడియో అంటే ప్రతి వీడియోలో నేను చెప్పేది ఏంటంటే గ్యాస్ పొయ్యితో ముందు గ్యాస్ పొయ్యి రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ సిలిండర్కి రెగ్యులేటర్ తీసుకోండి. రెగ్యులేటర్ తీసుకున్న తర్వాత ఏదైనా గ్యాస్ పొయ్యికి సంబంధించిన వీడియో అయితే అంటే రిపేర్ అయితే చేసుకోవాలి. సిరీ రా, రెగ్యులేటర్ ఇద్దు, ఇదిగోండి ఫస్ట్ సిరీ తీసిద్ది చూడండి. గ్యాస్ ఆఫ్ చేయండి, ఆఫ్ చేసిన తర్వాత రెగ్యులేటర్ బటన్ పైకని పైకి లాగితే వచ్చేసిద్ది అనమాట, చూసారు కదా. తర్వాత మీరు ఇది మూత పెడతారు, కొంతమంది మూత పెట్టకపోయినా ఏం కాదు అది, ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ పొయ్యి. ఇప్పుడు ఎర్రమంట వస్తుంది కదా, ఎర్రమంట రాకుండా మీకు ఈ వీడియోలో అంతా కూడా మీకు చూపిస్తాము. ప్రతి ఒక్కటి కూడా సిరీతోటే నేను రిపేర్ చేయించి చూపిస్తాను అన్నమాట. అంటే ఇంట్లో ఉండే లేడీస్ ఎవరైనా కానీ చేసుకోవచ్చు ఈ విధానం, ఓకేనా? ఫస్ట్ బనర్లు అయితే తీసేయండి, బనర్ తీసేసి. మీకు ఎర్రమంట రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేననేది లోపల ఇదిగోండి ఎర్రమంట చూపిస్తాను ఒక నిమిషం. ఫస్ట్ స్టార్టింగ్లో మీకు ఎర్రమంట చూపించాను కదా, ఇదిగోండి ఇలా ఎర్రమంట వస్తుంది, మీకు బ్లూ మంట వచ్చేలా నేను చూపిస్తానని. ఫ్రెండ్స్ నేనైతే ఎర్రమంట రావడానికి యాక్చువల్లీ నా పొయ్యి అయితే ఎర్రమంట రావట్లేదు. రావటానికి ఏం చేశానంటే చూసారు కదా లోపల అయితే కట్టి పొలలు పెట్టాను, చిన్న చిన్న కట్టి పొలలు, ఇదిగోండి చూపించాలి కదా ఎర్రమంట రాకుండా మీకు చూపించాలి కదా, అందుకని కట్టె పిల్లలు పెట్టాను. కట్టె పిల్లలు ఎందుకు పెట్టానో మీకు వీడియో చూడండి, చూస్తే మీకు అర్థమయ్యిద్ది, ఓకేనా? పొయ్యి తిరగే చెప్పు. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట, అంటే నేను కట్టె పిల్లలు ఎందుకు పెట్టానో నీకు చెప్పాను కదా. ముందు చూడండి, చూసే కొద్దీ మీకు ఎందుకు ఎర్రమంట వచ్చిద్దా అనేది అర్థమైపోయిద్ది అనమాట. ఫస్ట్ ఎర్రమంట వచ్చేవాళ్ళు ఏ పొయ్యి అయినా కానీ నట్టు కూడా తీయండి, నట్టు కూడా తీసిరి. ఈ నట్టు కొంతమంది అయితే రావట్లేదు అని చెప్పారు, కొంచెం కొబ్బరి నూనె వేస్తే కొంచెం లూజ్ అయ్యింది నానబెట్టిన తర్వాత వచ్చిద్ది అనమాట. ఇంకొంతమంది ఏంటంటే 2 నిమిషాలు అయితే నానిద్ది, నానిన తర్వాత వచ్చిద్ది. ఇంకొకళ్ళు ఏంటంటే ఈ నట్టు అసలు రావట్లేదన్న, గట్టికి బిగసపోయిందని కూడా కామెంట్ చేశారు. కామెంట్ చేస్తే నేను ఏం చెప్పానంటే ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే ఈ నట్టు అనేది ఈ పొయ్యి పగలకుండా ఈ నట్టు పగలగొట్టేసింది, ఓన్లీ నట్టే పగలగొట్టేసింది అని శ్రావణం సుత్తి తీసుకొని ఈ నట్టు పగలగొట్టేయండి. పగలగొట్టిన తర్వాత మీకు ఇది అనేది వచ్చేస్తుంది, జాగ్రత్తగా కొట్టుకోండి. ఇది పగిలిపోయింది, విరిగిపోయింది, అది విరగకుండా మీరు జాగ్రత్తగా అనేది ఈ పొయ్యి చేసుకోండి అన్నమాట. ఇదిగోండి ఇలా తీసుకోండి, బాటం అనేది తీసుకున్న తర్వాత ఈ నట్టును చూసారా, ఈ నట్టు కూడా పగలగొట్టేసేయండి. పగలగొట్టిన తర్వాత కొత్త నట్టు మార్చుకోండి, కొత్త నట్టు తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత అయితే ఈ నట్టు విరగొట్టేసేయండి. ఇప్పుడు ఈ బాటం ఉంది కదా,
కొన్నటికి కొంతమందికి అయితే ఇనపై వస్తాయి ఇవి, ఈ బాటలు అనేది. ఇంకొంతమందికి అయితే సిల్వరి వస్తాయి, కొంతమందికి ఇనుము వచ్చిద్ది, కొంతమందికి సిల్వర్ వచ్చిద్ది. ఇలాగా ఈ సిల్వర్ వచ్చేవాళ్ళు ఎర్రమంట వచ్చిద్ది, పోతే ఇనుము వచ్చేవాళ్ళకి ఎర్రమంట వచ్చిద్ది. ఎందుకు వచ్చిద్ది అని అంటే లోపలంతా కూడా మడ్డి ఎక్కువ శాతంగా పేరుకుపోయి ఉంటుంది. అంటే మీకు పొంగులు పడతాయి కదా, పొయ్యిలో పొంగు పడతాయి కదా, ఆ పొంగు పడినప్పుడు ఏంటంటే లోపల ఎక్కువ శాతంగా మడ్డి రకపోయిద్ది. అందుకని మీకు ఎర్రమంట వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ లోపల చూసారా ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్లో కొంత ఏంటంటే ఇది బూజు కూడా పట్టిద్ది. బూజు పట్టి కొంతమందికి, పోతే పొంగుబడి కొంతమందికి, ఇలా అయితే మీకు ఈ బాటలు అనేది ఎర్రమంట అయితే వస్తూ ఉంటాయి, పొగ అయితే వచ్చిద్ది అన్నమాట. ఇదంతా తీసి మీరు ఏం చేస్తారంటే శుభ్రంగా కడుక్కోండి, పీసు పెట్టి శుభ్రంగా రుద్ది కడుక్కోండి. ఇది కడుక్కోవచ్చు, పర్లేదు. కొంతమంది ఏమో కడగకూడదేమో, కడగకూడదేమో, లేక కడిగితే ఏమన్నా అయిద్దేమో అని కొంతమంది భయపడుతూ ఉంటారు. అలా భయపడొద్దు. ఇదైతే శుభ్రంగా తీసి పీసు పెట్టి రుద్ది కడుక్కోండి. కడుక్కున్న తర్వాత ఇది లోపలంతా కూడా క్లీన్గా ఉందా లేదా అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు బిగించుకోవచ్చు అనమాట. కొంతమంది ఇనపై వస్తాయి కదా, ఇనుము అయితే నీళ్ళలో కడగొద్దు, ఎందుకంటే తుప్పు ఎక్కువ శాతంగా పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదన్నా ఇనపు వస్తువు తీసుకొని, ఇనుము వస్తువు కానీ చిన్న చిన్న కడ్డీలు కానీ తీసుకొని లోపలంతా కూడా రుద్ది క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత మీరు బ్లూమంట అయితే వచ్చిద్ది. ఈ వీడియో అంతా కూడా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఎర్రమంట వచ్చే వాళ్ళకి ఈ వీడియో అనేది బాగా ఉపయోగపడిద్ది అన్నమాట. ఓకేనా, ఇదిగోండి. పోతే ఇంకొకళ్ళు ఏం చెప్పారంటే ఈ నిప్పలు అనేది ఇరిగిపోయిందన్నా అని చెప్పారు కదా. ఈ నిప్పలు అనేది ఈ ఊడ తీసిన తర్వాత, అంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టిన వీడియో సిమ్లో రావట్లేదని కొంతమంది కామెంట్ చేశారు. సిమ్లో వచ్చే వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. అయితే పెద్ద మంట ఎలా రావాలో కూడా ఆ వీడియో కూడా చేశాను, ఆ వీడియో కూడా చూడండి. రెండు వీడియోస్ ఉన్నాయి. పోతే ఇది మూడోది అన్నమాట. మూడోది ఏంటంటే ఎర్రమంట వస్తుంది కాబట్టి చెప్పాను. కొంతమంది కామెంట్ చేసే వాటికి నేను సమాధానం అయితే చెప్తున్నా ఈ వీడియోలో. ఈ నట్టు అయితే విరిగిపోయిందని చెప్పారు, అంటే ఈ నిప్పలు విరిగిపోయిందని చెప్పారు. ఈ నిప్పలు విరిగిపోతే ఇందులో ఇది ఊడదీసి, నిప్పలు ఊడదీసి లోపల నట్టు ఉంటుంది, అంటే ఇరిగిపోయిన ముక్క ఉంటుంది. చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని అక్కడ పెట్టి లోపల పెట్టి తిప్పండి. తిప్పితే ఆ నట్టు కానీ బయటికి వస్తే మీరు కొత్త నిప్పలు తెచ్చి బిగించుకోవచ్చు, అదైతే సక్సెస్ఫుల్గా అయ్యింది. అదే కానీ అది రాకుండా లోపలే కానీ ఇరక్కపోయింది అనుకోండి, మీకు ఈ షాప్ కాడికి తీసుకెళ్ళి రిపేర్ చేయించుకోండి. ఓకేనా. కొత్త ప్రయోగాలు చేసేటప్పుడు ఏంటంటే మీరు, నేను చెప్తున్నాను మీకు ఇంట్లో ఉపయోగపడే వీడియో అన్నమాట ఇది. ఇది ఊడ తీసేటప్పుడు కటింగ్ బ్లేడ్తో జాగ్రత్తగా చిన్నగా ఊడ తీసుకోండి, గట్టిగా మీ బలంతంగా తిప్పొద్దు, ఎందుకంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇరిగిపోతే ఇంకా చాలా కష్టం అన్నమాట అది. ఓకేనా. అయితే మీకు చెప్పాను కదా ఎర్రమంట ఎందుకు వస్తుంది అని, లోపల ఏదన్నా మడ్డి కానీ తుప్పు కానీ పొంగు కానీ ఇలా లోపల ఇరక్కపోతే మీకు ఎర్రమంట అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఈ చెక్క పొలలు పెట్టాను లోపల, చెక్క పొలలు పెడితే ఎర్రమంట వచ్చింది. అవి తీసేసి నేను వీడియో అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. చూపిస్తే ఏంటంటే, అంటే ఈ లోపల ఏమి లేదు కాబట్టి నాకు బ్లూమంటే వస్తుంది, లోపల ఏమీ లేదు దీనికి. ఇలాగున్నా కానీ పర్లేదు, అంటే ఇది శుభ్రంగా కడుక్కోండి. కడుక్కుంటే ఏంటంటే ఎర్రమంట ఎక్కువ శాతంగా వచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట. ఓకేనా. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఇంట్లో మీరు షాపు వరకు తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే మీరే చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. ఎవరైనా కానీ ఈ నట్టు ప్రాసెస్ అయినా, నిప్పల ప్రాసెస్ అయినా, గ్యాస్ స్టవ్ ఇది బాటమ్ ప్రాసెస్ అయినా అంతా కూడా మీకు చెప్పాను. ఈ బాటమ్స్ కొందరు మార్చేసుకోవాలి అనుకుంటారు, అంటే తుప్పట్టేసి. ఈ బాటమ్స్ ఏంటంటే సిల్వరీ అయితే ముడసకపోతాయి, ముడుచుకపోతే ఈ బాటం అనే చెట్టు అనేది మార్చేసేయండి, మార్చేసి వేరే తెచ్చుకోండి. కొంతమందికి ఈ బనర్లు ఏంటంటే చుట్టుపక్కల పగిలిపోయినప్పుడు ఏంటంటే బాటం కూడా ఈ బనర్ కూడా పక్కన పడేసేసి వేరే బనర్ అయితే తెచ్చి బిగించుకోండి, అది మీకే మంచిది. ఓకేనా. ఇలా బిగించుకున్నారంటే ఇది మీ అంతటా మీరే బిగించుకోవచ్చు, మెకానిక్ అవసరం లేదు, ఏ వర్కర్ అయితే అవసరం లేదన్నమాట. ఓకేనా. ఇది తీసేటప్పుడు మీరు పొయ్యి తీసినప్పుడు గుర్తుంచుకోండి, పైపు ఉన్న కల్లి చిన్న పొయ్యి, పైపుకి దూరంగా ఉండేది పెద్ద పొయ్యి. అటు పొయ్యి ఇటు, ఇటు పొయ్యి అటు పెట్టి మీరు కన్ఫ్యూజ్ అయ్యి పెట్టుకోమాకండి. జాగ్రత్తగా ఈ ఇంట్లో పని అయితే మీరు చేసుకోవచ్చు అన్నమాట. లేడీస్కి అయితే ఎంతో ఉపయోగంగా ఉంటుంది ఈ వీడియో అంతా కూడా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూశారు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ కట్టెపొలలు అయితే నేను తీసేసాను కదా, అంటే లోపల మడ్డు ఉంటేనే మీకు ఎర్రమంట వచ్చేది. ఇందులో అయితే ఊడదీయాల్సిన పని లేదు, అంటే ఈ కార్కి సెట్ అయితే ఊడదీయాల్సిన పని లేదు మీరు. ఓకేనా.
ఈ కారుకి సెట్ కూడా తీసేసి లోపలంతా ఏమైనా చేయాలేమో ప్రాసెస్ ఉంటుందేమో ఇదంతా కూడా అవసరం లేదు. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎర్రమంట వస్తుందంటే కారణం ఈ బాటాలే. ఓకేనా? ఈ బాటాలు మీకు ఊడ తీసేసి క్లీన్ చేసి కడుక్కొని పెట్టుకోండి. సిల్వర్ అయితే ఇనప అయితే బాగా రుద్ది క్లీన్ చేసి శుభ్రం చేసి పెట్టుకోండి. పెట్టుకుంటే ఏంటంటే మీకు కరెక్ట్గా వస్తాయి. ఇనపై కొంతమంది ఈ బాటలు వచ్చేసి బొక్కలు పడుతూ ఉంటాయి, అంటే చిలుం పట్టేసి బొక్కలు పడతాయి. బొక్కలు పడితే మాత్రం వాడొద్దు. ఎంత తొందరగా మార్చుకుంటే అంత మంచిది ఈ బాటలు అనేది. ఓకేనా? చిలుం పట్టేసి బొక్కలు పడితే, బొక్కలు పడిన బాటలు అయితే వాడొద్దు, ఎందుకంటే అది చాలా డేంజర్. కాబట్టి నేను మెకానిక్ కాబట్టి చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని, అంటే మీ దగ్గర నుంచి నేను డబ్బులు ఆశించేది ఏదీ లేదు, ఒక రూపాయి అడిగేది ఏదీ లేదు. మీకు హెల్ప్ చేయాలన్న ఆలోచనతో ఈ వీడియోలన్నీ చేస్తున్నాను నేను. నాకు కూడా మీకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా నాకు హెల్ప్ చేయండి. మీరు హెల్ప్ చేయాలి అని చేసేది ఏంటంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రతిరోజు ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోకి. కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాళ్ళకి రిప్లై అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను ఆల్మోస్ట్. ఓకేనా? అంటే హెల్పింగ్ వీడియో చేస్తాను అది మీకు హెల్ప్ అని చెప్పాను కదా. మా ఛానల్ సబ్స్క్రైబ్ అయినబ్బా, సబ్స్క్రైబ్ చేయండి. డైలీ అయితే ఫాలో అవ్వండి, మా వీడియోస్ అయితే చూడండి. డైలీ ఫాలో అయితే మాకు కూడా కొంచెం ఉపయోగం కదా. అంటే మేము చేసే వీడియోలకి ఒక అర్థం ఉంటుంది. ఏదైనా కానీ ఈ బిగించేసేసిరి, ఈ ఎగ్లేటర్ బిగించేసి. ఇప్పుడు కొంతమంది ఎగ్లేటర్ బిగించడం కూడా తెలియదు. ప్రతి వీడియోలో నేను చూపిస్తున్నాను, చూడండి. ఇదిగోండి ఎగ్లేటరు బటన్ అనేది పైకి అనండి. పైకి అన్న తర్వాత ఒత్తి పెట్టండి దీనికి. ఇదిగోండి ఈ బటన్ పైకని ఒత్తి పట్టుకొని తర్వాత ఇది ఆఫ్ చేసాను, ఆఫ్ చేసింది కదా. ఇప్పుడు ఒత్తు, అది ఒత్తారు కదా. ఇప్పుడు ఈ బటన్ అనేది కిందకి రావాలి. వచ్చిన తర్వాత ఆన్ చేయండి. ఆన్ అయిపోయింది కదా. ఇప్పుడు గ్యాస్ పొయ్యి వెలిగించి చూపిస్తాం, చూడండి. ఇప్పుడు ఆ కట్టుపొలలు అయితే నేను తీసేసాను. అంటే లోపల మడ్డి ఉంటేనే మీకు అనేది ఎర్రమంట వచ్చింది. ఇదిగోండి పొల తీసేసి చూసారు కదా. ఇప్పుడు ఎలాగొస్తుందమంట, బ్లూ మంట వచ్చేస్తుంది. ఇలా చేసుకునేది ఏంటంటే మీరు లోపల కొంచెం పొయ్యమంతా శుభ్రం చేసుకుంటే ఏ ప్రాబ్లం అయితే ఉండదు, మసిబట్టదు, పోతే పొగ రాదు, గ్యాస్ ఎక్కువ శాతంగా వేస్ట్ అవ్వదు. ఇలా బ్లూ మంట అనేది మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఇంతవరకు అన్నమాట. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, డైలీ ఫాలో అవుట్ అండ్ ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా చూసేవాళ్ళైతే, అంటే నా పొయ్యి అయితే ఎర్రమంట రావట్లేదు కదా. మీకు ఎర్రమంట ఇదే కారణంగా వచ్చిందో చెప్పడానికి అయితే ఈ ప్రాసెస్ అన్నమాట. కొంతమంది ఏంటంటే వీడియో కొంచెం లాంగ్ ఉంటుంది, లెంత్ ఉంటుంది అని అంటున్నారు. చిటికెలో అయిపోయిద్ది అది ఇది అని అంటున్నారు. చిటికెలో అయిపోయిద్ది అంటే ఏమన్నా మంత్రమా? మనం చిటికేయంగానే అయిపోవడానికి పని అరగంట అయినా కానీ మాకు మంచిదే కదా చేసుకునేది. మేము చేసే వీడియోలు అంటే మాక్సిమం 10 నిమిషాలు లేదా 20 నిమిషాల లోపు ఉంటాయి. అంటే పని కదా, పని అన్నప్పుడు కొంచెం లేట్ అవుతుంది. ఇది మన అవసరం, మన అవసరం కాబట్టి ఉపయోగపడే రోజు ఉపయోగపడుతుంది కాబట్టి. అది ఆడవాళ్ళు అయితే అది పొద్దున్నే లేవగానే కాఫీ అయినా వంట అయినా టిఫిన్ అయినా ఏదైనా ఇది లేకపోతే చేయం. అది ఇది లేకపోతే మాత్రం గంట అయినా సరే అది మా పని మాకు కావాలి. అది ఈ ఆడవాళ్ళు ఆలోచించే మాట ఇప్పుడు సిరి అంతా కూడా చెబుతుంది. పిచ్చల పొడి కాదు, తెలివైన పిల్ల. ఎందుకంటే వంట చేయాలి కదా, పిల్లలు తినాలి కదా టయానికి. అది ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకు అన్నమాట. మీ పొయ్యి అయితే మీరే శుభ్రం చేసుకొని మీరే అయితే క్లియర్గా క్లారిటీగా చేసుకోవచ్చు అన్నమాట. కాఫీ కావాలంటే స్టవ్ బాగుండాలి. ఇంకా తాగు, ఇంకా చాలే, ఇంకా ఆగు ఇప్పటికే. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే ఈ వీడియోలు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.